ప్రస్తుత జీవితంలో స్మార్ట్ ఫోన్ లేకుండా బ్రతకడం ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా అందుకే అంతగా డబ్బులు లేని వారు కూడా కొద్ది కొద్దిగా డబ్బులు పోగేసుకుని మరి తమకు ఇష్టమైన స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటున్నారు ఇక అలాంటి ఫోన్ అకారణంగా పోతే ఇక వాళ్ళ బాధ అంతా ఇంత కాదు ఈ క్రమంలో సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోతుంది ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి కూడా వాటిని ట్రాక్ చేయడం సాధ్యపడడం లేదు ఎందుకంటే కొందరు కోటగాళ్లు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు అయితే ఇప్పుడు ఆ కేటగాళ్లకు చెక్ పడనుంది అవును కేంద్రం త్వరలో కొత్త టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది దొంగతనమైన మొబైల్ సెల్ ఫోన్లు ట్రాక్ చేయడమే కాకుండా బ్లాక్ చేసే టెక్నాలజీని ప్రభుత్వం ఈ వారంలో దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది మరి దీనికి సంబంధించి అవసరమైన ప్రణాళిక పూర్తయిందని తెలుస్తుంది కూడా సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమెటిక్స్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తోంది ఇక అయితే ఇప్పటికే మహారాష్ట్ర ఢిల్లీ కర్ణాటక నార్త్ ఈస్ట్ రీజియన్లతో సహా కొన్ని టెలికాం సర్కిల్ పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేస్తారని తెలుస్తోంది ఈ నెల పదిహేడున సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిస్టమ్స్ ను లాంచ్ చేయాలని నిర్ణయించినట్లు అధికారి చెప్పారు మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసే వ్యవస్థకు సంబంధించి ఫోన్ అమ్మడానికి ముందు దాని ఐఎంఈఐ నెంబర్ బహిర్గతం చేయాలనే నిబంధనను కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది ఇక దీంతో ఒకవేళ అనధికార మొబైల్లను తమ నెట్వర్క్ పరిధిలోకి వస్తే టెలికాం కంపెనీ గుర్తించడానికి వీలుంటుంది సూపర్ ఐడియా కదా మీరేమనుకుంటున్నారు కమెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్